హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ముందుగా బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్కి 2022 విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడి, కేవలం ఒక 10,000 నుంచి 15,000 రూపీస్ మధ్యలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ బిజినెస్ని అన్సీజన్లో బాగా సేల్ చేసుకోవచ్చు. సీజన్లో ఈ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్టాక్ అలాగే పెట్టి అన్సీజన్లో మంచి ప్రాఫిట్స్కి సేల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితో మీరు చిన్న మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు. సో ఇక ఈ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సింది ఒక చిన్న సీలింగ్ మిషను, తర్వాత వచ్చేసి ఎల్డి ప్లాస్టిక్ కవర్స్, స్టిక్కర్స్ అంటే లేబుల్స్ అంటారు, మీ ఓన్ బ్రాండ్కి సంబంధించినటువంటి లేబుల్స్. మొట్టమొదటగా ఈ బిజినెస్ని చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అయ్యి మంచి ప్రాఫిట్స్ పొందితే తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. సో మొదట ఈ సీలింగ్ మిషన్ అనేది మీరు అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కి కేవలం ఒక 900 రూపీస్ నుంచి 2,000 రూపీస్ మధ్యలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్లు అంటే 900 రూపీస్లో ఉంది, దీన్ని మీరు పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఎల్డి ప్లాస్టిక్ కవర్స్ అనేది మీకు సైజెస్ తెలియదు కాబట్టి ఆన్లైన్లో కాకుండా మొదటగా మీ లోకల్లోనే 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అలాగే 200, 250, 500, 1 కేజీ కవర్స్ని పర్చేస్ చేసుకోండి. ఇక స్టిక్కర్స్ మీ ఓన్ బ్రాండ్ కావాలి అంటే డైరెక్ట్గా విస్తా ప్రింట్లో మీ ఓన్ డిజైనింగ్ అనేది డిజైన్ చేసుకున్న తర్వాత ఆర్డర్ పెడితే మీకు డైరెక్ట్గా డోర్ స్టెప్ సర్వీస్ అనేది చేస్తారు. లేకపోతే మీ లోకల్లో ఫోటో ప్రింటింగ్ అంటే స్టిక్కర్ ప్రింటింగ్ అని చెప్పేసి అడిగితే డిజైనింగ్ చేయించుకొని డిటిపి వర్కర్ దగ్గర మీరు ప్రింటింగ్ తీసుకుంటే స్టిక్కర్లు అనేది రెడీ అవుతాయి. సో ఈ మూడు మీకు ఈ బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ అలాగే మెటీరియల్. ఇక మనం బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఆ బిజినెస్ ఏంటి అంటే డ్రై మ్యాంగో ఆమ్చూర్ పౌడర్ అని అంటారనమాట. సో జనరల్గా అయితే మామిడి కాయలతో తయారు చేసేటటువంటి పౌడర్ అనమాట. ఇది ఎక్కువగా సమ్మర్ సీజన్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలి, ఎందుకంటే మామిడికాయలు అనేది మనకి సమ్మర్ సీజన్లో అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి మనము పచ్చి మామిడికాయలతో ఈ పౌడర్ని అనేది చేసుకోవాలి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే మొట్టమొదటగా పచ్చి మామిడికాయలని కలెక్ట్ చేసుకొని బాగా వాష్ చేసి పైన ఉన్నటువంటి తొట్టాలని కట్ చేసి పైన ఉన్నటువంటి తోలును మొత్తం కూడా పీల్ చేయాలి అంటే తొలగించాలి. ఇలా తొలగించిన తర్వాత వాటర్లో వాష్ చేసి త్వరగా డ్రై అవ్వాలి అంటే గనక మనం కొబ్బరి తురుతాం కదా అటువంటి దాంట్లో తురుముకోవాలి, లేదా కట్ చేసుకొని ఎండబెట్టుకోవచ్చు. ఇలా స్లైసెస్గా కట్ చేయడం కానీ తురిమినటువంటి తురుముకని మనం ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనం తక్కువ క్వాంటిటీలో పౌడర్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండేటటువంటి మిక్సీలోనే పౌడర్ చేసి మనం జల్లెడతో జల్లెపెట్టి పౌడర్ని తయారు చేయవచ్చు. మినిమం 2 డేస్ మనము ఎండలో ఎండబెట్టాలన్నమాట. అలా ఎండబెడితేనే మనకి పౌడర్గా రెడీ అవుతుంది. సో ఈ విధంగా మన లోకల్లో దొరికేటటువంటి పచ్చి మామిడికాయలతో, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి మామిడికాయలతో మనం ఈ మ్యాంగో పౌడర్ అంటే ఆమ్చూర్ అని అంటారనమాట, దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇక కేవలం 3 మ్యాంగోస్ నుంచి మనకి 500 గ్రామ్స్ ఆమ్చూర్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. దీనికి 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తే ఈ మ్యాంగో పౌడర్ అనేది 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు 6 మంత్స్ వరకు పాడు కాకుండా స్టోరేజ్ చేసుకొని కూడా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మామిడికాయలు అవైలబిలిటీలో లేనప్పుడు మీకు ఆన్లైన్లో ఇండియామార్ట్లో పర్ కేజీ వచ్చేసి డ్రై మ్యాంగో ఆమ్చూర్ స్లైసెస్ అనేది దొరుకుతాయి. కేవలం 170 రూపీస్కి మీకు కిలో అనేది దొరుకుతుందన్నమాట. అలాగే కొన్ని కంపెనీస్ వాళ్ళు వచ్చేసి 380 రూపీస్కి సేల్ చేస్తున్నారు. మరికొన్ని కంపెనీస్ వచ్చేసి కేవలం 100 రూపీస్కే మీకు పర్ కేజీ అనేది సేల్ చేస్తున్నారు. ఇలాగా మీరు ఎండు మామిడికాయల దబ్బలని పర్చేస్ చేసుకొని మీ లోకల్లో పిండి మిల్లులో తీసుకొని వెళ్ళి దాన్ని పౌడర్గా మార్చుకోవాలి.
ఇలా పౌడర్ గా మార్చుకున్న తర్వాత నేను చెప్పినటువంటి ఎల్డి ప్లాస్టిక్ కవర్స్ లో 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ క్వాంటిటీ ప్రకారం ఫిల్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ మిషన్ లో సీల్ అనేది చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దాని మీద మీ ఓన్ బ్రాండ్ ని అటాచ్ చేయాలి ఇలా తయారైనటువంటి పౌడర్ ని మీరు డైరెక్ట్ గా మీ లోకల్ మార్కెట్ లోనే సూపర్ మార్కెట్స్ కిరాణా షాప్స్ అలాగే ఆయుర్వేదిక్ షాప్స్ లో డైరెక్ట్ గా సేల్ చేయొచ్చు లేదా హోల్సేలర్ కి బెస్ట్ ప్రైస్ లో ప్రొవైడ్ అనేది చేయవచ్చు ఇలా కాకుండా మీరు ఆన్లైన్ లో సేల్ చేస్తే చాలా హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి ఒక్కసారి చూడండి 100 గ్రామ్స్ వచ్చి 249 రూపాయస్ అనేది ఉంది అంటే సుమారుగా పర్ కేజీ మీకు 2499 రూపాయస్ అనేది పడుతుంది ఇక్కడ చూడండి 100 గ్రామ్స్ 150 రూపాయస్ అంటే సుమారుగా పర్ కేజీ ఎంత పడుతుందో మీరే చూడండి అలాగే 80 రూపీస్ 180 రూపీస్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ లో డిఫరెంట్ ప్రైజెస్ లో మీకు ఆన్లైన్ లో సేల్ అనేది చేసుకోవచ్చు ఒక అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు మీ సొంత బ్రాండ్ తో చిన్న మ్యానుఫ్యాక్చరర్ అయ్యి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఇక మనకి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అనే విషయానికి వస్తే ఫస్ట్ సీలింగ్ మిషన్ 897 అలాగే పౌడర్ పర్ కేజీ 145 రూపీస్ ఇక మనకి స్టిక్కర్స్ కావాల్సి వస్తాయి సో మనకి పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పర్ కేజీకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే సుమారుగా మనకి ఒక 170 రూపీస్ హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి మ్యాంగో ఆమ్చూర్ స్లైసెస్ ని పర్చేస్ చేసుకుంటే దీన్ని మన లోకల్లో ఉన్నటువంటి పిండి మిల్లిలో పౌడర్ చేయడానికి ఒక 20 రూపీస్ ఎక్స్పెన్సెస్ అని అనుకుంటే లోకల్ ఎక్స్పెన్సెస్ ఒక 10 రూపీస్ తీసుకుంటే 200 అనేది అవుతుంది కవర్స్ వచ్చేసి ఒక 20 రూపీస్ అనుకోండి టోటల్గా మనకి 1 కేజీకి సుమారుగా 220 రూపీస్ అనేది అవుతుంది ఇక మనము 50 గ్రామ్స్ పౌడర్ని ఒక 20 రూపీస్కి సేల్ చేసినా కానీ మనకి పర్ కేజీ మీద 400 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ 220ని తీసేస్తే 400లోంచి మనకి సుమారుగా పర్ కేజీ మీద 280 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇలాగ మీరు చాలా తక్కువ పెట్టుబడితో చిన్న మిషన్స్తో ఇంటి దగ్గర నుంచే ఈ ఆమ్చూర్ పౌడర్ అంటే మ్యాంగో పౌడర్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు దీనికి మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అన్నమాట కేవలం ఒక 3000 రూపీస్ ఎక్స్పెన్సెస్తో ఫుడ్ లైసెన్స్ అనేది మీకు వస్తుంది ఇక ఈ ఆమ్చూర్ని ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే ఎక్కువగా కర్రీస్లో ఫ్లేవర్గా యూజ్ చేస్తారు చట్నీస్లో యూజ్ చేస్తారు అంతేకాకుండా సూప్స్లో కూడా యూజ్ చేస్తారు కొన్ని చోట్ల అయితే పానీపూరిలో వేసేటటువంటి పానీలో ఈ ఆమ్చూర్ని యూజ్ అనేది చేస్తారు మంచి సీజన్లో అయితే మనం ముందుగా పౌడర్ని తయారు చేసుకొని సీజన్ లేనప్పుడు అంటే అన్ సీజన్లో సేల్ అనేది చేసుకోవచ్చు లేదా ఎప్పుడు ఈ బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీరు డ్రైగా ఉన్నటువంటి ఆమ్చూర్ స్లైజెస్ని పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో ఈ విధంగా మీరు ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ అయ్యి మంచి ప్రాఫిట్స్ని సంపాదిస్తూ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే